అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ కవితాజీస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు చిప్పా వెంకటేశ్వర్లు గారు. తను వరంగల్ జిల్లా ఎక్స్పోర్ట్ దరీస్ యూనియన్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. సో మరి ఈ రోజు తనని స్పెషల్ గా మన ఛానల్ కి ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటి అంటే, సో ఒక మనసున్న వ్యక్తిగా తను ఈ కరోనా కాలంలో లాక్డౌన్ పీరియడ్ లో ఒక యూనియన్ వీవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా వేల మంది కార్మికులు వారి చేసిన ప్రొడక్ట్స్ ని సేల్ చేయలేక ఆకలితో అలమటిస్తున్నప్పుడు తన వంతు బాధ్యతగా వారందరికీ బియ్యం పప్పు నిత్యావసరాలు సరఫరా చేయడం జరిగింది. సో అలా చేస్తున్నప్పుడు తన కంట పడిన స్టాక్ ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోయిన స్టాక్ ని, అరే పప్పు బియ్యం ఈ గ్రాసరీస్ ఇస్తే మాహా అంటే ఓ 3 డేస్ 1 వీక్ మాత్రమే నేను వాళ్ళకి హెల్ప్ చేసిన వాడిని అవుతాను, మరి వీరికి వీరి దగ్గర ఉన్న స్టాక్ ని సేల్ చేసి ఇస్తే వీళ్ళకి నేను కొంత సాయం చేసిన వ్యక్తిగా ఉండి వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అన్న ఒక చిన్న ఆలోచన వచ్చి తను ఈ రోజు ఒక అద్భుతమైన అమెజాన్ సర్వీసెస్ ని యూజ్ చేసుకొని వేల మంది కార్మికులకి హెల్ప్ చేస్తున్నారు. సో నాకు వాట్సాప్ లో ఒక చోట పరిచయం అయ్యారు, నేను చూసి వెంటనే వారితో మాట్లాడడం జరిగింది. సో మరి మన ఛానల్ ద్వారా నా వంతుగా వారు చేస్తున్న సహకారానికి నేనేమైనా చేయగలనా అని ఆలోచించి చేస్తున్న ప్రయత్నమే మన ఇంటర్వ్యూ అండి. నమస్కారం చిప్పా వెంకటేశ్వర్లు గారు. మేడం నమస్కారం. మేడం సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఒక వీవర్స్ ప్రెసిడెంట్ ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా నాకు కనబడుతున్నారు మీరు, మీ మాటల్లో మీరు చెప్పండి. మేడం మా దగ్గర వరంగల్ ఉమ్మడి జిల్లా అంటే ఇప్పుడు గతంలో ఉన్న ఉమ్మడి జిల్లా ఇప్పుడు 6 జిల్లాలు అయింది కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. 6 జిల్లాల్లో 4 జిల్లాల్లో మా యొక్క చేనేత మగ్గాలు విస్తరించి ఉంటాయి. ఈ మొగ్గాలు అనేటివి కూడా మా ప్రత్యేకత ఏంటంటే మాకు భారత ప్రభుత్వం కూడా గ్లోబల్ ఐడెంటిటీ గుర్తింపు ఇచ్చింది. అంటే ఈ జంపకాన ఈ దేశంలో ఈ వరంగల్కే పరిమితం, పేటెంట్ హక్కు ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా పేటెంట్ వచ్చేసింది మన వరంగల్ దర్రీకి. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు ఉన్నదే. 1850లనే మన దర్రీ వరంగల్ దర్రీ లండన్ మ్యూజియంలో ఉంది. దరి అంటే జంపకాన అంటారు మన దగ్గర, కొంతమంది కార్పెట్స్ అని కూడా అంటారు. ఇది చాలా ప్రపంచ దేశాలకు మన దగ్గర నుంచి దాదాపు సంవత్సరానికి ఒక 300-400 కోట్ల ఎక్స్పోర్ట్ అయ్యేది. కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే, వరంగల్ జిల్లా నుంచి కాలక్రమేణా ఏమైందంటే మన దగ్గర మాకు స్కిల్ లేకుండా, తర్వాత పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చే వాళ్ళతోటి మేము మాట్లాడలేకుండా, మాకు పెట్టుబడి అనేది లేకుండా ఉండడం, తర్వాత మన దగ్గర డైయింగ్ అనేది కూడా చక్కగా లేకుండా, కొంత కలర్స్ కూడా ఇబ్బందిగా ఉండే క్రమంలో ఆర్డర్స్ అన్ని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొంత ఏం జరిగిందంటే ఈ గత ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ, ఈ యొక్క హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ పిల్లలు పడుకోవడానికి ఒక కార్పెట్, అదే విధంగా కప్పుకోవడానికి ఒక బెడ్షీటు మాతోటి తయారు చేస్తున్న క్రమంలో కొంత మన ఈ ఎక్స్పోర్ట్ జాగాన్లు గానీ దర్రీస్ గానీ నేసే వాళ్ళు కొంత తక్కువైలు మేడం. ఇవి నేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డిమాండ్ ఉంది మనకు ఈ శిల్పారామం. ఇది వాయిస్ పోయింది సార్, మీ వాయిస్ తగ్గింది చూడండి. సూరజ్ ఇలాంటి ప్రాంతాలకు మన వాళ్ళు ఈ ఎక్స్పోర్ట్ చేస్తా అంటారు మేడం. ఓకే, ఆ క్రమంలో మన దగ్గర జరిగిన ఈ లాక్డౌన్ పీరియడ్ లో వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ ను చూడడం జరిగింది. వీళ్ళ కోసం మనం ఏదన్నా చేయాలి, ఈ ప్రభుత్వం గానీ ఎవరు గానీ ఆ వాళ్ళు చేసేది చేస్తారు గానీ ఈ స్టాక్ నంతా అమ్మించేటట్టు లేరు కదా అని చెప్పి ఒక చిన్న ఆలోచన తోటి నాకున్న వాట్సాప్ ఫేస్బుక్ దాదాపు నా దగ్గర ఒక 15,000 మంది గ్రూప్స్ నా దగ్గర, చిప్ప వెంకటేశ్వర్లు నేత అని ఒక గ్రూప్ ఉంటది, తర్వాత చిప్ప వెంకన్న ఊరుగల్లు సైన్యం అని చెప్పి, చిప్ప యూత్ అని చెప్పి నాకు ఒక 3 ఫేస్బుక్ అకౌంట్లు ఉండే. తర్వాత నేను 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న పద్మశాలి అన్ని గ్రూపులలో కూడా నేను మెంబర్ గా ఉన్నా. ఈ మ్యాటర్ ఈ విధంగా ఇబ్బందులలో ఉన్నాయి, స్టాక్ పేరుకపోయింది, దయచేసి చాపలాగా మీరు కొనండి, ఇది ప్రతి ఇంట్లో నిత్యావసర వస్తువులాగా ఉపయోగపడుతుంది,
ప్లాస్టిక్ రహిత సమాజం ఉండాలని ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలి కదా. చేపల ప్లేస్ లో మా దగ్గర ఉన్న మెటీరియల్ కనుక మీరు కొనగలిగితే ఎంతో కొంత మీరు కొన్నట్టు అవుతుంది. ఆ సరుకు పోయేది ఉంటే మళ్ళీ తిరిగి నూలు కొనుక్కొని ఈ చేనేత కార్మికులందరూ కూడా మళ్ళీ పని దొరుకుతుంది అని చెప్పి నేను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అప్పీల్ చేస్తే అది చాలా రెండు రాష్ట్రాలు కానీ దేశం మొత్తం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మీలాగానే మీలాగానే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మా మీద ఒక వీడియో చేసి దాన్ని యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అంతర్రాష్ట్రం అంటే ఇక దాదాపు ఖండాలు దాటిపోయింది. ఇక మనకు ఇప్పుడు అమెరికాకు, తర్వాత మనం వేరే న్యూజిలాండ్, తర్వాత దుబాయ్, ఆస్ట్రేలియా, ఇట్లా వివిధ ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మేడం. డిమాండ్ అనేది దీన్ని అంటే మనం వస్తువు ఉన్నది, ఇది ప్రతి నిత్యావసర వస్తువే. డోర్ మ్యాట్ అనేటోళ్ళు ఖచ్చితంగా ఇల్లు, కిరాయి ఇల్ల, సొంత ఇల్ల ఏదైనా పర్వాలే, ఒక ఇంటిల్లి పాదికి నిత్యావసర వస్తువులు జాబితాలో మా యొక్క డోర్ మ్యాట్ల నుంచి మొదలు పెడితే ఈ ఫ్లోర్ మ్యాట్ల వరకు ఉపయోగపడుతుంది. దాన్ని ఆ విధంగా నేను తీసుకుపోవడం, అది అందరూ కూడా దాన్ని రిసీవ్ చేసుకొని ఇప్పుడు ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది మేడం. రోజుకు 10 నుంచి మనం 20,000 స్టాక్ అమ్మడం జరుగుతుంది మేడం. 50 మంది చేనేత కుటుంబాలకు మనం ఈ రోజు వాళ్ళ స్టాక్ అమ్మిస్తున్నాం. అదే విధంగా వాళ్ళు తిరిగి మళ్ళా యార్ను కొనుక్కొని మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు మేడం. ఈ విధంగా అందరికి కూడా మేము మీ ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. అదే మై ప్లెజర్ అండి. అయితే ఒక ప్రశ్న, మీరు మోస్ట్ ఆఫ్ బిజినెస్ ఎలా తీసుకున్నారు? అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిన క్రమంలో మీరు దేశ విదేశాలకు కూడా సేల్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఎట్లా చేస్తున్నారో చెప్పండి. మేము మాకు కాల్స్ వస్తున్నాయి మేడం, మా మొబైల్ నెంబర్ అందులో యూట్యూబ్. ఇప్పుడు మీరు కూడా ఇవి కావాలంటే చిప్ప వెంకటేశ్వర్లను కాంటాక్ట్ కాండి అని చెప్పి మా నెంబర్లు ఇస్తారు. ఈ నెంబర్లకు వాళ్ళు కాల్ చేయడం. కాల్ చేసిన తర్వాత మేమేం చేస్తున్నామంటే, కొంచెం గతంలో నేను మీ దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ దొరుకుతాయి పిక్స్ పంపండి అంటే కొన్ని పంపేది, వేల కొద్ది డిజైన్స్ ఉంటాయి మన దగ్గర. దానివల్ల కొంచెం తగ్గింది, కానీ మీలాగానే ముందుకొచ్చి యుఎస్ఏ నుంచి గోపీనాథ్ అని చెప్పి ఒక సారు మనకు సాయం చెప్పి ఒక గూగుల్ డ్రైవ్ నుంచి మాకు ఒక ఈ విధంగా మీరు ఫోటోస్ అన్నాలో పెట్టి ఈ లింక్ షేర్ చేయండి. సౌండ్ పోయింది సార్, సౌండ్ చూసుకోండి. మేము దాని ఫాలోయింగ్ లో దాదాపుగా మా దగ్గర అప్డేట్ ఎప్పటికప్పుడు అప్డేటే ఉంది మేడం. ఇక అంటే అమెజాన్ మీ ప్రోడక్ట్ ఇప్పుడు అమెజాన్ లో దొరుకుతుంది. దాని ద్వారా మనం అందరూ వాళ్ళ యొక్క అభిరుచికి అనుగుణంగా మేము అడుగులు వేస్తూ ఇక నమ్మకానికి వాళ్ళు ఏదైతే అవసరమైతే, కొంతమంది డిజైన్స్ కావాలంటే వీడియో కాల్ లో కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి మేము వీడియో కాల్ లో కూడా వాళ్ళకు చూపెట్టడం జరుగుతుంది మేడం. సార్ మాకు ఒక్కసారి మీ ప్రొడక్ట్స్ చూపిస్తారా అండి? మేడం ప్రొడక్ట్స్ చూపిస్తారా? తప్పకుండా మేడం. ఇక్కడ మా ల్యాప్టాప్ మేడం, మా బాబు దగ్గర ఉండి నాకు బాబు సహాయం చేస్తుండే. ఇప్పుడు కూడా మనం కాల్ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళతో మనకు చాట్ చేస్తున్నారు వాళ్ళు డిజైన్స్ గురించి. మేము ఒక ఏ రోజుకి ఆ రోజు ఒక డైరీ పెట్టుకొని, ఈ రోజు 4th అనుకోండి, 4వ 4x1 4x2 అని చెప్పి ఒక డైరీ మెయింటైన్ చేసుకుంటూ ఆ డైరీలో రాసుకుంటూ అడ్రస్ విత్ పిన్ కోడ్ తీసుకొని డెలివరీ వరకు వెళ్తున్నాం. ఈ విధంగా మన దగ్గర సిస్టమ్ దగ్గర పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాళ్ళు ఒకరు ఆర్డర్ చేస్తారు మేడం. ఆర్డర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఒక లేబుల్ తీసుకున్నాం మనం. ఈ మేడం వచ్చేసి సువర్ణ గారు, ఇక వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత ఈడ వాళ్ళు పేమెంట్ చేశారా ఏందని చెప్పి ఈ విధంగా ఒక ప్యాక్ చేసేసాం వీళ్ళకు. ప్యాక్ చేసేసి అమెజాన్ చిన్న అమెజాన్ లాగా ఏ రోజుకి ఆ రోజు మనం పార్సల్ చేస్తున్నాం. ఈ విధంగా వాళ్ళు అడిగిన ప్రొడక్ట్స్ మేడం, ఇదొక పీసు, ఇదొకటి ఇదొకటి, ఇట్లా ఈ విధంగా ఇవన్నీ కూడా మనం పోస్ట్ ఇప్పుడు కొరియర్ చేయడానికి రెడీ ఉన్నాయి ఇవన్నీ కూడా. తర్వాత మా దగ్గర
కొరియర్ ఛార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఎవరు బేర్ చేస్తారు, మీరు చేస్తారా కస్టమర్ చేస్తారా? అంటే కేజీకి 50 రూపాయలు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు దేశం మొత్తంలో 50 రూపాయల కేజీ మేడం. అది ఎక్కువ ఆర్డర్ ఎవరన్నా తీసుకుంటే వాళ్ళ కొంచెం మనం చూస్తున్నాం, లేదు అంటే చిన్న చిన్న ఆర్డర్లు అంటే ఆ కొరియర్ ఛార్జెస్ కూడా వాళ్ళే మనకు పంపుతున్నారు మేడం. ఇండియా అయితే 50 రూపాయలు కేజీ పడుతుంది, అదే యుఎస్ గానీ బయట దేశాలు అయితే 10 కేజీలు దాటితే 530 రూపాయలకు పర్ కేజీ వాళ్ళకు ఛార్జ్ పడుతుంది మేడం. అది కూడా వాళ్ళు మమ్మల్ని ఆదుకోవడానికి వాళ్ళు ఎంత అయితే పీసులు కొంటారో మళ్ళీ వాళ్ళకు అంత కొరియర్ ఛార్జ్ అయినా కూడా చేనేత కార్మికుల్ని ఆదుకోవాలనే ఆలోచన మీద వాళ్ళు మా దగ్గర ఖరీదులు చేస్తున్నారు మేడం. ఇంకో ఇది కూడా పార్సల్ మేడం, ఇది కూడా మనం ఇది ఎందుకంటే 20 కేజీస్ లోపు అయితే మనం పోస్ట్ ఆఫీస్ కి వెళ్తున్నాం, 20 కేజీస్ వరకే పోస్ట్ ఆఫీస్ లో తీసుకున్నారు, 20 కేజీస్ దాటితే మనం ట్రాన్స్పోర్ట్ కి వెళ్తున్నాం. ఇది 20 కేజీస్ దాటుతుంది ఈ పార్సెల్. ఈ పార్సెల్ వచ్చేసి మనకు ఇక్కడ పేర్లతో సహా ఇట్లా పెట్టుకున్నాం ట్రాకింగ్ అన్నట్టు, మాకేం ఇబ్బంది కాకుండా మరి ఒకరిదొకరికి వెళ్లకుండా ఉండేటట్టుగా చూసుకుంటున్నాం మేడం. ఇది మీ దగ్గర ఇప్పుడు యోగా మ్యాట్స్ ప్లస్ కార్పెట్స్, డోర్ మ్యాట్స్, బెడ్ షీట్స్ చాలా క్వాలిటీ కూడా చాలా బాగా ఉన్నాయండి, బాగా కనబడుతున్నాయి మేడం. ఇవన్నీ కూడా మన దగ్గర డోర్ మ్యాట్ ఫీట్ ఉన్నారా 2 ఫీట్ల నుంచి మొదలుకొని 2x2 పూజ మ్యాట్లు, తర్వాత 2x3, 2x4, 2x6 రన్నర్ అంటారు మేడం. ఇది కిచెన్ దగ్గర గానీ తర్వాత బెడ్ సైడ్ యూజ్ చేస్తారు. అదే విధంగా ఫ్లోర్ మ్యాట్స్ వచ్చేసి మనకు 3x5, 4x6, 5x8, 6x9 అని చెప్పి వివిధ సైజులలో ఉంటాయి మేడం. ఇవచ్చేసి ఈ డోర్ మ్యాట్స్ మేడం, ఇవన్నీ కూడా మనకి ఇది 100 రూపీస్ డోర్ మ్యాట్ ఇది. ఓకే, ఒకసారి కలంకారీ బెడ్ షీట్ ఏదైనా కొంచెం ఓపెన్ చేసి చూపిస్తారా అండి? మేడం ఇవన్నీ కూడా కలంకారీ మేడం. కలంకారీలో కార్పెట్స్, పూజా మ్యాట్స్, ఇది వచ్చేసి 2x3 మేడం ఇది. తర్వాత ఇది వచ్చేసి 2x2 మేడం. ఇది మనకు పూజా మ్యాట్, ఇది దీన్ని పూజా మ్యాట్ కింద యూజ్ చేస్తా అంటారు. తర్వాత ఇది వచ్చేసి రన్నర్ మేడం, అదిగా 2x4 మేడం. ఇది ఏం చేస్తున్నారు అంటే బెడ్ సైడ్ గానీ కొంత కిచెన్ లో కూడా వాళ్ళు కుక్ చేసేటప్పుడు యూజ్ చేయడానికి, తర్వాత సోఫా సెట్ మధ్యలో, తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఈ విధంగా దాన్ని యూజ్ చేస్తున్నారు. ఇది 2x6 మేడం, ఇది రన్నర్. తర్వాత ఇందులో 3, 5, 4, 6 ఉంటాయి మేడం. ఇందులో వచ్చేసి ఇది జకాటా డోర్ మ్యాట్ మేడం. ఇది 2 సైడ్ యూజ్ చేయచ్చు మనం. ఈ విధంగా తర్వాత ఇవి కూడా జకాటా డోర్ మ్యాట్ మేడం, 2x3 సైజ్ మ్యాట్స్ మేడం ఇవి. చాలా మన కొరకి మనం కాకుండా ఇతరుల కోసం పనిచేయడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది అనేది మీ మాటల్లో అర్థమైతుంది వెంకటేశ్వర్లు గారు. ఇక్కడ మా దగ్గర చూడండి మేడం, మేడం ఇగో ఇక్కడ చూసారా మనకు తౌటం మొగిలి అని కనబడుతుంది ఇక్కడ, ఇది ఒకటి స్లిప్. ఓకే, ఈ తౌటం మొగిలి అంటే ఈ ఒక వీవర్, ఈ వీవరు 2x3, 2x4 ఇది ఈ కాణాలో ఆయనకు సంబంధించిన పీసులు ఉంటాయి. తర్వాత ఇక్కడ తౌటం ఆడపు శ్రీనివాస్ అని ఉంటుంది. ఇలా ఈ విధంగా ఏ వీవర్ కు సంబంధించిన ఆ వీవర్ కు ఒక కానా లాగా పెట్టుకుని మేము అందులో కోడింగ్ ఇచ్చుకుంటాం అన్నట్టు ఫోటోలకి, అది ఎవరిది ఏ వీవర్ది అనేది వాళ్ళు ఆర్డర్ చేయడం తోటే మా కోడింగ్ తోటి మేము ఈజీగా ఇందులో మెడికల్ షాప్ లో కదా మెడికల్ ఎక్కడ మందు ఉన్నది అనేది వాళ్ళకి ఎట్లయితే ఐడియా ఉందో ఆ విధంగా కొంచెం సింప్లిఫై చేసుకోవడానికి మేము ఇలాంటి మెథడ్స్ యూజ్ చేసుకుంటూ ఈ గొడవ చూసిలా మేడం. అక్కడక్కడ స్టాక్ ఎవరి ఏ వీవర్ది ఆ వీవర్ కి అని చెప్పి ఈ విధంగా చేసుకోవడం జరిగింది మేడం. ఇవన్నీ కూడా మా టవల్స్ మేడం, ఇది దాదాపుగా 3 ఫీట్లు 6 ఫీట్లు ఉంటది మేడం ఈ టవల్. పెద్ద మనం షాల్వా అంత సైజులో ఉంటది, 100% కాటన్ మేడం. ఇది బయట వచ్చేసి దాదాపు 350 వరకు అమ్ముతున్నారు దాన్ని. మా దగ్గర వచ్చేసి జస్ట్ అది 250లో వస్తుంది మేడం. ఇది బెడ్షీట్ 100% కాటన్ తోటి మేడం. ఇది 350లో ఈ బెడ్షీట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మేడం. ఈ విధంగా కూడా
ఈ బెడ్షీట్ గవర్నమెంట్ మాతో తయారు చేయించి హాస్టల్ పిల్లలకి ఇస్తుంది మేడం. అన్ని సింగిల్ కాటే మేడం, ఎందుకంటే లూమ్ అనేది అంత పెద్దగా నేయలేము. పవర్ లూమ్ అంటే పెద్ద పెద్ద పన్న అంటారు ఇక మా భాషలో. ఆ పెద్ద పన్న అనేది అందులో ఉంటది తప్ప మొగ్గం నేసేది ఇంతకంటే పెద్దగా విర్తు ఉండదు అన్నట్టు. ఒక్కడే వీవర్ నెయ్యాలి కాబట్టి అదొక ఇబ్బంది మేడం. మేడం ఇది మా యోగా మ్యాట్ అని పెట్టాం కదా, ఇది యోగా మ్యాట్ మేడం. ఇది 3x6 ఉంటుంది. సో ఇప్పుడు మీరు కొత్తగా లాక్డౌన్ పీరియడ్ లోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది, అంటే మీ నేతన్నలకి చేయూత ఇవ్వాలి అన్న సంకల్పంతో మీరు చేస్తున్న ప్రయత్నం అంటారు, అంతేనా వెంకటేశ్వర గారు? అవునండి, అవును మేడం. అంతకుముందు మామూలుగా మీరు మీ యూనియన్ ప్రెసిడెంట్ గా మీ యూనియన్ బాగోగులు మాత్రమే చూసుకునేవాళ్ళు? అంతే అంతే మేడం. ఏదన్నా వాళ్ళకు కష్టాలు వచ్చినా, వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏమన్నా స్కీమ్స్ రావాలన్నా, ఏ స్కీమ్స్ పెడితే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే దాని మీద వాళ్ళ కోసం మనం కొంత పోరాటం చేసేది. తర్వాత వాళ్ళకు కూళ్ళు పడనప్పుడు వాళ్ళకు కొంచెం కూళ్ళు పెంచాలని ప్రతి సంవత్సరం మేడేకు ముందు మేము ఎవరైతే ఈ మాస్టర్ వీవర్స్ ఉంటారో, సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటారో, వాళ్ళతోటి మేము మాట్లాడి వీళ్ళకు ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువులు కానీ, యార్న్ కానీ, తర్వాత రంగులు రసాయనాలకు ధరలు పెరిగితే మీరు కొంటాలు కానీ, కూలీ వాళ్ళకు మీరు ఒక రూపాయి పెంచితే వాళ్ళు నేసుకుంటారని ఈ విధంగా వాళ్ళ కోసం మేము పోరాటం చేసి వాళ్ళ కూలు పెంచిచ్చేది మేడం. ఇప్పుడు మొన్న లాక్డౌన్ లో మేము తిరగడం వల్ల అక్కడ ఉన్న స్టాకు అమ్ముడు పోతే మనకు మనకు మనం కాళ్ళ మీద నిలబడతాం. మీరు ఇచ్చేటి ఒక వారం రోజులు తినగలుగుతాం. తర్వాత ప్రభుత్వం ఇచ్చే బియ్యము కానీ 1000 రూపాయలు కానీ అవి మనకి ఏ మూల సరిపోతాయి, మనకు పని కావాలి, మన ఇంట్లో ఉన్న స్టాక్ అమ్ముడు పోవాలి అని వాళ్ళు చెప్పిన దానికి ఒక ఆలోచన తీసుకున్నాం మేడం. దేవుని దయ వల్ల మీలాంటి వాళ్ళందరి సహకారం వల్ల మా సమస్యను ఈ ప్రపంచాన్ని దాటిచ్చిల్లు. అది చాలా మంది అంటే చాలా మంది వివిఐపీలు కూడా తీసుకున్నారు. కేసీఆర్ గారి మేనకోడలు కూడా మా దగ్గర తీసుకున్నదట, కానీ ఆ మేడం పేరు ఏందో నాకు తెలియదు. తర్వాత మా దగ్గర సినీ హీరో తరుణ్ భాస్కర్ వాళ్ళ మమ్మీ మా దగ్గరే ఉంటారు, వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత యాంకర్ అనసూయ గారి దగ్గర కూడా వెళ్ళి ఆమెతోటి ప్రమోట్ చేయడం జరిగింది, ఆమె కూడా తీసుకొని జబర్దస్త్ వాళ్ళందరికీ కూడా పంచడం జరిగింది మేడం. నిన్నగాక మొన్న వేరే టీవీ ఛానల్ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి, అంటే దీన్ని ఇంత మంచిది ఈ వరంగల్ లో తయారవుతుందా, దీన్ని చూద్దాం అనేది ఈ ద్వారా వెలుగులోకి వచ్చి దీనికి ఎక్కువ ప్రచారం జరగడం జరిగింది. ఎక్కువ మంది కూడా కొనడానికి ముందుకు వస్తున్నారు మేడం. తప్పకుండా అండి, మేము కూడా మీ లింక్ మీరు పంపించిన లింక్ కి వెళ్ళి యోగా మ్యాట్స్ బుక్ చేశాను నేను. నేను మా యోగా ముద్ర ఆన్లైన్ యోగా ద్వారా నేను యోగా ఇన్స్ట్రక్టర్ అండి. ముద్ర ఆన్లైన్ యోగాని డైలీ మార్నింగ్ 6:30 to 7:30 మేము యోగా నేర్పిస్తాను నేను ఫ్రీగా. సో మా వాళ్ళందరికీ కూడా మీ లింక్ షేర్ చేశాను, అందరికీ యోగా మ్యాట్స్ తీసుకోండి. మీకు ఇంకా యోగా మ్యాట్స్ అని కదా, మీకు ఏ అవసరాలు ఉంటే అవి మీరు బుక్ చేయొచ్చు. మనం తద్వారా ఎక్కడో షాప్స్ లో కొనే కన్నా మీలాంటి ఇప్పుడు ఈ నేతన్నలకి హెల్ప్ చేస్తే వాళ్ళకి మేము చిన్న ఏదో చిన్న ఉడత భక్తి లాగా చేసిన వాళ్ళం అవుతాము అని అనుకుంటున్నాం సార్. తప్పకుండా మా ఛానల్ ద్వారా నేను మాక్సిమం మీకు మీ ప్రోడక్ట్స్ రీచ్ అయ్యేలాగా నేను హెల్ప్ చేస్తానండి. చాలా సంతోషం. ప్రోడక్ట్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి మీ దగ్గర చూస్తుంటే, అసలు ఆ కలర్ కాంబినేషన్ కానీ ఆ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది. వెంకటేశ్వర్లు గారు లీడర్ అంటే యూఆర్ ద పర్ఫెక్ట్ లీడర్ అండి, వండర్ఫుల్. ఒకసారి మీరు కనబడితే మళ్ళీ మాట్లాడతాను నేను. సో చాలా సంతోషం అండి. ఇంకా మానవత్వం మిగిలి ఉంది అనడానికి మీలాంటి వాళ్ళు అక్కడక్కడ కనబడుతూ ఉంటే చాలా సంతోషం అవుతుందండి. సో ఏది చేసినా కూడా మనం ఏమంటారు, రోజు చేపల్ని ఇవ్వడం కాదు చేపల్ని పట్టడం నేర్పించాలి అంటారు కదా. సో ఆ సామెత ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ గా 100% ప్రూవ్ అండి. రోజు ఎంత సాయం చేసినా వాళ్ళకి ఏదో 4 రోజులు 5 రోజులు, కానీ మూలకు పడిన వారి మగ్గాలకి మళ్ళీ పని ఇప్పించగలిగేలాగా, వారి స్టాక్ క్లియర్ చేయగలిగేలాగా
మీరు తీసుకున్న ఈ ప్రయత్నం అనేది చాలా గొప్ప ప్రయత్నం సార్. అండ్ మరి మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు మీ బాబు కూడా వర్క్ చేస్తున్నాడు, ఇదంతా ఎందుకు అని మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ అనలేదా? అంటే దరిదాపుగా నేను ఇక్కడ ప్రతి సమస్య మీద మా ఇంటికి రోజు ఎంతో కొంతమంది వచ్చిపోతూనే ఉంటారు మేడం. వాళ్ళ సమస్యలు చెప్పడం, మనం వాళ్ళ సమస్యలు తీరవడం, పోలీస్ స్టేషన్ కానీ ఇంకేమన్నా చిన్న చిన్న పంచాయతీలు అట్లాంటివి ఉన్నా కూడా మనం పోయి తేలుస్తూనే ఉంటాము. ఇప్పుడు దీని ద్వారా ఏంది అంటే వాళ్లకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది, కొత్తగా మళ్ళీ మొగ్గాలను రీఓపెన్ చేసినట్టు అవుతుంది. లాక్డౌన్ పీరియడ్ ఇంట్లో అందరం కూడా ఖాళీగానే ఉంటున్నాం. మా బాబా వచ్చేసి ఎంటెక్ స్ట్రక్చర్ ఇంజనీర్ మేడం, సివిల్, హైదరాబాద్ లో జాబ్ చేసేది. కానీ ఇప్పుడు లాక్డౌన్ చేయబట్టి వాళ్ళ కంపెనీ కూడా ఇప్పుడు తెరవట్లేదు, ఇంటి దగ్గర ఉంటున్నాడు కాబట్టి అతను, తర్వాత మా మిస్సెస్ ఇవన్నీ కూడా పీసులు ఎవరి అనేది చెప్తే అక్కడికి వెళ్ళి ఎవరిది వాళ్ళది ఈ ప్యాకింగ్ చేసేది మా మిస్సెసే చేస్తున్నారు. ఇంటిల్లి పాద అందరం ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ పోతున్నాం. దీన్ని మీలాంటి వాళ్ళది అందరి సహాయ సహకారాలతోటి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఎప్పటికీ కూడా వాళ్ళకు ఉపాధి కలిగించేటట్టు ఆర్డర్ తీసుకొని చేయాలని చెప్పి ఆలోచన చేశారు మేడం. దాని మీద కూడా మేము ఆలోచన చేస్తున్నాం. చాలా మంది కూడా వెబ్ పేజీ మేము ఫ్రీగా చేసిస్తాం, మీకు ఫ్రీగా చేసిస్తున్నాం అని చెప్పి చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది మేడం. చూడండి, అంటే కష్టకాలాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం మనం మేడం. మీ వెబ్సైట్ పేరు సార్? మా వెబ్సైట్ పేరు వచ్చేసి మనం అవర్ వీవర్స్ హౌస్ అని చెప్పి తయారు చేయబోతున్నాం మేడం. అది రిజిస్టర్ కాబోతుంది. దాని ద్వారా ఏంటంటే నా ఏం ఏంటంటే వరంగల్ ఉమ్మడి జిల్లా అనే కాకుండా మన రాష్ట్రంలో, అదే విధంగా దేశంలో ఎక్కడ కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ స్టాక్ చేనేత కార్మికుల దగ్గర ఉంటాయో మన ప్లాట్ఫామ్ ద్వారా దానికి మార్కెటింగ్ కల్పించి వాళ్లకు వస్తువులు అమ్మించి తయారైన ప్రతి పీసును అమ్మించి మళ్ళా వాళ్ళకు తిరిగి మొగ్గాలు నడిచేటట్టు, వాళ్ళకు ఉపాధి కలిగేటట్టు చేయాలి అని చెప్పి అందరి ఆలోచన తోటి ముందుకెళ్దామని ఆలోచన చేస్తున్నాం మేడం. చాలా సంతోషం అండి, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మనం ఒక్కరం బాగుపడడం కాదు, మన చుట్టూ ఉన్న 10 మందిని కూడా మన చేతనైనంత చేయూత ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన. భగవంతుడు కూడా మనకి ఆ విధంగానే ఆయుర ఆరోగ్యాలని ప్రసాదింపజేస్తాడు. ఎప్పుడైతే సైకాలజీలో కూడా అండి, అంటే మనం సెల్ఫిష్నెస్, అదే నేను బాగుంటే చాలని దాని నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలంటే మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి, తద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సో మీరు ఎంతో మందికి చేయూతనిస్తున్నారు, మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయండి. అండ్ మాకు వీలైతే మీరు మగ్గాలు కూడా చూపిస్తాను అన్నారు, చూపించగలరా అండి? అంటే ఇక్కడ ఇంటర్నెట్ కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం, నేను ట్రై చేస్తాను. మరి ఒకవేళ కాల్ కట్ అవుతుందేమో మధ్యలో మనం, అదేమన్నా ఇబ్బంది అని చెప్పి ఇక్కడ ఉన్న మేడం. చూద్దాం మరి, చూడండి, ప్రయత్నం చేద్దాం. మొబైల్ డేటా పెట్టండి, ప్రయత్నం చేద్దాం. ఆ కిరణ్, మొబైల్ డేటా ఆన్ లోనే ఉంది కానీ ఎందుకో ఇది అక్కడ ఐడియా కదా. చిప్ప వెంకటేశ్వర్లు గారు ఎక్స్పోర్ట్ ద రీస్ యూనియన్ ప్రెసిడెంట్, వరంగల్ జిల్లాకి వ్యవహరిస్తున్నారు. తన ఉద్యోగ ధర్మంలో భాగంగానే లాక్డౌన్ పీరియడ్ లో ఎంప్లాయీస్ అంటే మా చేనేత కార్మికులని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు వారు తయారు చేసిన స్టాక్ అలాగే ఉండిపోవడాన్ని చూసి చలించిపోయి తను ఒక వినూత్న కార్యక్రమానికి ఆరంభం చేశారు. చూడండి, అంటే కష్టాలు ఉంటాయి, కష్టాల నుంచి మనం ఎలా బయటపడగలుగుతాము అప్పుడే మన ఆలోచన పరిధి అనేది పెరుగుతుంది. సో మన కష్టాన్ని, అంతమంది కష్టాలని చూసి చలించిపోయి తను అమెజాన్ ద్వారా ఇంకా తన వాళ్ళందరి ప్రోడక్ట్స్ ని సేకరించి తను సేల్ చేసి పెడుతున్నారు. ఎందుకంటే వారికి చేయడం వరకే తెలుసు, ఆ ప్రోడక్ట్ తయారు చేయడం మాత్రమే తెలుసు, బట్ వాటిని సేల్ చేయడం మార్కెటింగ్ స్కిల్స్ వాళ్ళ దగ్గర లేవు. సో గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్, మోడల్ స్కూల్స్ ఇవన్నీ క్లోజ్ అయినాయి కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ అంతా మిగిలిపోయింది. సో దాన్ని తను సేకరించి సేల్ చేసి ఇవ్వడం ద్వారా వారికి చేయూతనిస్తున్నారు. ఇప్పుడు ఈ 4 నెలల కాలంలో వెంకటేశ్వర్లు గారు చేసిన ప్రయత్నం వల్ల మళ్ళీ వాళ్ళ మూలకు పడిన వారి మగ్గాలు
మళ్ళీ స్టార్ట్ అయినాయండి. ఎంత సంతోషం కదండి. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్స్ అలాట్ ఈ రోజు మా ఛానల్ కి వచ్చి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రయత్నం అనేది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సో మీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నేను వెంకటేశ్వర్లు గారు ఏ వెబ్సైట్ గూగుల్ డ్రైవ్ లింక్ షేర్ చేశారు, నేను తన ఫోన్ నెంబర్ తన గూగుల్ డ్రైవ్ లింక్ ని నేను మీకు నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ప్రతి ఒక్కటి అంటే వారు చేస్తున్న ప్రోడక్ట్స్, వారు సేల్ చేస్తున్న ప్రోడక్ట్స్, బెడ్షీట్స్ కావచ్చు, డోర్ మ్యాట్స్ కావచ్చు, యోగా మ్యాట్స్ కావచ్చు, రన్నర్స్ అన్నారు తను, అవి ఇక చాలా చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి తను చూపించినవి, తను చెప్పినవి సైజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆ గూగుల్ డ్రైవ్ లో డిజైన్ ప్లస్ సైజ్ మెజర్మెంట్ తో సహా వాళ్ళు డిస్క్రైబ్ చేస్తారు, కాస్ట్ కూడా డిస్క్రైబ్ చేస్తారు. మీరు సింపుల్ గా ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చండి. సో మనం నేతన్నకి చేనేత కార్మికులకి సపోర్ట్ చేద్దాం. ఎస్, వారందరి బాధని మనం అర్థం చేసుకుందాం. మన అవసరాలు, నిత్యావసరాలని ఎక్కడో షాప్స్ లో అక్కడ కాకుండా మనం ఇట్లాంటి వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళ ఆకలితో ఉన్న వాళ్ళని మనం ఆదుకుందాం. మనం చేసే చిన్న ప్రయత్నం, చిన్న పని, వాళ్ళని వాళ్ళకి పని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదండి. సో మై డియర్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ ని మరింత మందికి షేర్ చేయండి. షేరింగ్ ఇస్ కేరింగ్. ఎస్, ధన్యవాదాలు.